హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్ ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ మీ చేతనాత్మక మనసుకున్న శక్తి ఇప్పటిదాకా థర్టీన్ పార్ట్స్ విన్నాం ఈరోజు మనం వినబోయేది ఫోర్టీన్ పార్ట్ అదేంటంటే మీ సుప్తచేతన వైవాహిక సమస్యలు మనసుకున్న శక్తి తాలూకు కార్యాలని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్లే వైవాహిక సమస్యలు తలెత్తుతాయి మనసుకు సంబంధించిన నియమాల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మాయమవుతాయి ఇద్దరూ కలిసి ప్రార్థిస్తే ఇక వాళ్ళు కలిసే ఉంటారు దైవిక ఆదర్శాలు మననం చేసుకోవటం జీవితానికి సంబంధించిన నియమాల అధ్యయనం ఇద్దరూ కలిసికట్టుగా ఉభయులకి ప్రయోజనాన్నిచ్చే ప్రణాళికలు వేయటం వ్యక్తి స్వాతంత్రాన్ని కలిగి ఉండటం వివాహంలో సామరస్యాన్ని కలగజేస్తుంది దాంపత్య అనురాగం ఇద్దరూ ఒకటే అనే భావన ఇద్దరిని దగ్గరికి తెస్తుంది విడాకులని నివారించేందుకు అన్నిటికన్నా ఉత్తమమైన సమయం పెళ్లికి ముందు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడాలని నిశ్చయించుకోవటంలో తప్పేమీ లేదు కానీ అసలు అలాంటి పరిస్థితికి చేరుకోవటం ఎందుకు వైవాహిక జీవితంలోని సమస్యలకి అసలు కారణం మీద దృష్టి కేంద్రీకరించటం ఆ సమస్యలకి మూలం ఏమిటో కనుక్కోవటం మొదట చెయ్యాలి కదా వివాహ జీవితంలో ఆనందం లేకపోవటం అపశృతి విడిపోవటం విడాకులు అనేవి స్త్రీ పురుషులు ఎదుర్కొనే మిగతా సమస్యల కన్నా భిన్నమైనవి కావు చేతనకి సుప్తచేతనకి ఉండే పరస్పర సంబంధం గురించి అవగాహన లేకపోవటాన్ని ఇది సూచిస్తుంది నెక్స్ట్ వివాహానికి అర్థం నిజాయితీగా ఉండాలంటే పెళ్ళికి చక్కటి ఆధ్యాత్మికమైన ఆధారం ఉండాలి అది హృదయానికి సంబంధించి ఇక హృదయం అనేది ప్రేమని నింపే పాత్ర నిజాయితీ నిష్కపటము దయ చిత్తశుద్ధి కూడా ప్రేమ తాలూకు పార్శ్వాలే భార్యాభర్తలిద్దరూ పూర్తిగా నిజాయితీని నిష్కపటత్వాన్ని పాటించాలి ఒక పురుషుడు తన అహంకారాన్ని చాటుకోవడానికో డబ్బు కోసమో సామాజిక స్థాయి కోసమో ఎప్పుడూ ఏ స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అలా చేస్తే నిజాయితీ చిత్తశుద్ధి నిజమైన ప్రేమ లేదనే అర్థం అటువంటి పెళ్లి ఒక బోటకం అబద్ధం నటన ఒక స్త్రీ నాకు ఉద్యోగం చేసి చేసి విసుగొచ్చింది నాకు భద్రత కావాలి అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందంటే ఆమె చెప్పే ప్రధాన కారణం సరైనది కాదు ఆమె తన మనసు తాలూకు నియమాల్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు చేతన సుప్తచేతనల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకుని దాన్ని జీవితానికి అన్వయించుకున్నప్పుడే ఆమెకి భద్రత దొరుకుతుంది ఈ పుస్తకంలోని చాప్టర్లలో వివరించిన మెలుకువలని ఆచరణలో పెడితే ఒక స్త్రీకి ఆరోగ్యం ఆస్తిపాస్తుల కొరత ఉండదు తన భర్త తల్లిదండ్రులు లేదా వేరొకరితో సంబంధం లేకుండా ఆమెకి సంపద సమకూరుతుంది ఒక స్త్రీ ఆరోగ్యం శాంతి ఆనందం ప్రేరణ మార్గదర్శనం ప్రేమ సంపద భద్రత ఆనందం లేదా ఈ ప్రపంచంలో దేన్నైనా సరే తన భర్త మీద ఆధారపడకుండానే సంపాదించుకోగలదు తనలోని శక్తులని అర్థం చేసుకున్నప్పుడు ఆమెకి భద్రత మనశ్శాంతి లభిస్తాయి తన మానసిక శక్తులని నిరంతరం నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే చాలు నెక్స్ట్ ఆదర్శపతిని ఆకర్షించడం ఎలా ఈ చాప్టర్కి ముందు వచ్చిన చాప్టర్లు చదివి ఉంటే మీ సుత్తచేతన ఎలా పనిచేస్తుందనే విషయం మీకు బాగా తెలిసి ఉంటుంది దాని మీద మీరు ఎలాంటి ముద్ర వేస్తే అలాంటిదే మీ ప్రపంచంలో అనుభవంలోకి వస్తుందని మీకు తెలుసు ఒక పురుషుడిలో మీరు కోరుకునే గుణాలు లక్షణాలని మీ సుక్తచేతనలో ముద్రించుకోవటం ప్రారంభించండి ఈ కింద చెప్పినది అత్యుత్తమమైన పద్ధతి రాత్రి మీ పడక కుర్చీలో కూర్చోండి కళ్ళు మూసుకోండి మనసుని ఖాళీగా ఉంచుకోండి శరీరాన్ని సడలించండి నిశ్శబ్దంగా ఉండండి కదలక మెదలక ఉండండి కానీ స్పందనల్ని అందుకునేటట్టుగా ఉండండి మీ చేతన మనసుతో మాట్లాడుతూ ఇలా అనండి నేనిప్పుడు నా అనుభవంలోకి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకుంటున్నాను అతను నిజాయితీ విశ్వాసపాత్రుడు నిష్కపటి నమ్మకస్తుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు సమృద్ధిని సాధించాడు నేను ప్రేమించే ఈ గుణాలు నా చేతనలోకి ఇంకుతున్నాయి ఈ లక్షణాల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే అవి నాలో ఒక భాగంగా మారి చేతనావస్థలో నాలోకి పొదగబడతాయి ఆకర్షణ సిద్ధాంతం అనేది నిరోధించటానికి వీలులేనిది నా చేతన నమ్మే ఆ పురుషుణ్ణి నేను నా వైపుకి ఆకర్షించుకుంటాను నా చేతనలో నిజమని నమ్మిన దాన్ని నేను నాకేసి ఆకర్షించుకుంటాను అతన్ని ప్రశాంతతకి ఆనందానికి నా వంతు సహకారం అందిస్తానని నాకు తెలుసు అతనికి నా ఆదర్శాలంటే ఇష్టం నాకు అతని ఆదర్శాలంటే ప్రేమ అతను నన్ను మార్చాలని అనుకోడు అలాగే నేను కూడా అతన్ని మార్చాలని అనుకోను మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది స్వేచ్ఛ ఉంది గౌరవం ఉంది ఈ రకంగా మీ చేతనలో ఆలోచనలని పొదగటం అభ్యసించండి అప్పుడిక మీరు మనసులో ఎన్నాళ్ళుగానో కోరుకున్న గుణాలు లక్షణాలు ఉన్న పురుషుడు మీ వైపు ఆకర్షితుడవుతాడు మీ చేతనలోని తెలివి మార్గాన్ని చూపిస్తుంది ఆ మార్గంలో మీరిద్దరూ కలుసుకుంటారు అది నిరోధించటం వీలు కానీ మార్పులేని మీ సుప్తచేతన మనసు ప్రవాహం వల్లే సాధ్యపడుతుంది మీలో ఉండే అత్యుత్తమ గుణాలైన ప్రేమ ఆరాధన సహకారం ఇవ్వాలని తీవ్రంగా కోరుకోండి మీ సుప్తచేతనకి మీరు అందించిన ఈ ప్రేమ అనే కానుకని అందుకునేందుకు సిద్ధంగా ఉండండి నెక్స్ట్ ఆదర్శ పత్నిని ఆకర్షించడం ఎలా మీరు కోరుకుంటున్న జీవిత భాగస్వామిని మీ వైపుకి ఆకట్టుకునేందుకు ఈ కింది మాటల్ని అంగీకరించండి నేనిప్పుడు నాకు అన్ని విధాలుగా సామరస్యంగా ఉండే సరైన స్త్రీని ఆకర్షిస్తున్నాను ఇది ఆత్మల కలయిక ఎందుకంటే నేను చక్కగా అన్ని విధాలుగానే కలిసిపోగల వ్యక్తిత్వం ఉన్న మనిషితో దైవీకమైన ప్రేమ ఏర్పడింది నేను ఈ స్త్రీకి ప్రేమని వెలుగుని మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వగలనని నాకు తెలుసు ఈ స్త్రీ జీవితాన్ని నిండుగా పరిపూర్ణంగా అద్భుతంగా ఉండేట్టు చేయగలనని నేను నమ్ముతున్నాను ఇక ఈ కింది గుణాలు లక్షణాలు ఆమెలో ఉండాలని నేను అంటున్నాను ఆమెలో ఆధ్యాత్మికత విశ్వాసము నిజాయితీ ఉన్నాయి ఆమె సామరస్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంది మా ఇద్దరి మధ్య నిరోధించడానికి వీలు లేనంత ఆకర్షణ ఉంది ప్రేమ సత్యం సౌందర్యం ఉన్నవి మాత్రమే నా అనుభవంలోకి రాగలవు ఇప్పుడు నేను ఇక నా ఆదర్శం అనుకునే భార్యని స్వీకరిస్తున్నాను మీరు నిశ్శబ్దంగా లోతైన ఆసక్తితో మీరు కోరుకున్న జీవన సహచరిలోని గుణగణాలని గురించి ఆలోచిస్తే మానసికంగా అలాంటి వ్యక్తిని మీ మనసులో నిర్మించుకుంటారు ఆ తరువాత మీ సుప్తచేతన లోతుల్లోని తరంగాలు దైవ సంకల్పంతో మీ ఇద్దరినీ దగ్గరికి చేస్తాయి నెక్స్ట్ మూడోసారి తప్పు చేయవలసిన అవసరం లేదు ఈ మధ్యనే షీలా బి అనే ఒక స్త్రీ నాకు పరిచయం అయింది కార్యనిర్వాహకురాలిగా ఆమెకి చాలా ఏళ్ల అనుభవం ఉంది ఆమె నాతో ఇలా అంది నేను ముగ్గురు మొగుళ్ళని మార్చాను ముగ్గురు నిష్క్రియంగా అణిగి మణిగి ఉండేవారు అన్ని నిర్ణయాలకి సంసారం నడపడానికి నా మీదే ఆధారపడేవారు ఎందుకలాంటి పురుషులనే నేను ఆకర్షిస్తాను రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు రెండో అతను కూడా మొదటి మొగుడిలాంటి వాడే అని మీకు తెలుసా అని ఆమెని అడిగాను అస్సలు తెలియలేదు అంది ఆమె ఆ మాటల్ని ఒత్తి పలుకుతూ అతను అలాంటి పప్పు శుద్ధ అని తెలిస్తే నేను అతని దరిదోపులకి వెళ్లేదాన్ని కాదు ఇక మూడో భర్త కూడా సరిగ్గా అలాంటి వాడే దొరికాడు శీలా సమస్యకి కారణం ఆమె పెళ్లి చేసుకున్న పురుషులు కారు ఆమె వ్యక్తిత్వం రూపొందిన తీరే దానికి కారణం ఆమెకి ఉన్న అభిప్రాయాలన్నీ చాలా పాతుకుపోయి ఉంటాయి పరిస్థితి ఏదైనా దాన్ని తనే అదుపు చేయాలనే మనస్తత్వం ఆమెది ఒక పక్క తన భర్త చెప్పిన మాట విని అణుకువుగా ఉండి తనదే పై చెయ్యి కావాలని అనుకునేది అదే సమయంలో మనసు లోతుల్లో మాత్రం తనతో సమంగా సరితూగల భర్త కావాలన్న కోరిక ఉండేది తన చేతనలో ఉన్న చిత్రం ఆమె చేతనావస్థలో కోరుకున్న వ్యక్తిని ఆమెకి చేరువుగా తెచ్చింది కానీ అలాంటి వ్యక్తి దొరకగానే మాత్రం తనకి నిజంగా కావలసిన వ్యక్తి అతను కాదని తెలుసుకుంది ఈ ధోరణి నుంచి తప్పించుకునేందుకు ఆమె సరైన ప్రార్థనా పద్ధతిని అవలంబించాల్సి ఉంది నెక్స్ట్ ఆ వ్యతిరేకమైన ధోరణిని ఆమె ఎలా వదిలించుకుంది బి చివరికి ఒక మామూలు నిజాన్ని గ్రహించింది మనసులో ఒక ఆదర్శమైన వ్యక్తిని మీరు పొందగలరని నమ్మినట్టయితే మీ నమ్మకం ప్రకారమే ఫలితం ఉంటుంది పాత సుప్తచేతన ధోరణి వదిలించుకుని తాను ఆదర్శమైన వ్యక్తి అనుకునే జీవిత భాగస్వామిని ఆకర్షించేందుకు కీల ఈ క్రింది ప్రార్థనని ఉపయోగించుకుంది నేను ఎంతో తీవ్రంగా ఎటువంటి పురుషుడు నా భర్త కావాలని కోరుకుంటున్నానో అలాంటి వ్యక్తిని నా మనస్తత్వంలో నిర్మించుకుంటున్నాను భర్తగా నేను ఆకర్షించుకునే వ్యక్తి బలంగా శక్తిమంతుడిగా ప్రేమించేవాడుగా విజేతగా నిజాయితీగా విశ్వాసపాత్రుడిగా ఉంటాడు నా దగ్గర అతనికి ప్రేమ ఆనందం దొరుకుతాయి అతని వెనకే నడగవడానికి నేను ఇష్టపడతాను అతనికి నేను కావాలని నాకు తెలుసు నాకు అతను కావాలి నేను నిజాయితీగా నిష్కపటంగా ప్రేమగా సానుభూతితో ప్రవర్తిస్తాను అతనికి ఇచ్చేందుకు నా దగ్గర అద్భుతమైన కానుకలు ఉన్నాయి అవి సౌహృద్భావం సంతోషంతో నిండిన హృదయం ఆరోగ్యమైన శరీరం అతను కూడా నాకు అవన్నీ ఇస్తాడు పరస్పరం మేమిద్దరం ఇచ్చిపుచ్చుకుంటాం దైవీకమైన మేధస్సుకి ఆ పురుషుడు ఎక్కడున్నాడో తెలుసు ఇక నా సుప్తచేతన లోతుల్లోని వివేకం తనదైన పద్ధతిలో మా ఇద్దరినీ దగ్గరికి తీసుకొస్తోంది మేము ఒకరినొకరం వెంటనే గుర్తిస్తాం నేను ఈ కోరికని నా సుప్తచేతనకి అందిస్తున్నాను ఆ కోరికని ఎలా తీర్చాలో దానికి తెలుసు నాకు కావలసిన చక్కటి జవాబుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రకంగా ఆమె రోజు ప్రార్థించింది పొద్దున్న లేచిన వెంటనే రాత్రి పడుకోబోయే ముందు తరచు మనసుకి ఈ మాటల్ని తను అంగీకరించిన సత్యాలని అందిస్తూ ఉంటే తను వెతికే మానసిక చిత్రానికి సమానమైన అసలు వ్యక్తి తనకి దొరుకుతాడన్న ఆత్మవిశ్వాసం ఆమెకి కలిగింది నెక్స్ట్ ఆమె ప్రార్థనకి జవాబు చాలా నెలలు గడిచిపోయాయి షీల చాలామంది మగవాళ్ళని కలిసింది కానీ వాళ్లలో ఒక్కరికి కూడా ఆమె కోరుకున్న గుణాలు లేవు తన అన్వేషణ వ్యర్థమా అనే విచారం ఆమెకి పట్టుకుంది ఆమె మనసులో ఎన్నో సందేహాలు వెనకంజలు అనుమానాలు ఆ సమయంలో ఆమెకి ఒక విషయం తట్టింది అనంతమైన మేధస్సు తన పద్ధతిలో ఫలితాలనిస్తుందిలే అనుకుంది ఆందోళన పడాల్సిన పని లేదు అని అనిపించింది ఇక తన విడాకులకి సంబంధించిన ఆఖరి తీర్పుని అందుకోగానే ఆమెకి అన్ని సంకెళ్ళు తెగిపోయినట్టయి గొప్ప మానసిక స్వేచ్ఛ లభించింది ఆ తరువాత కొద్ది కాలానికి ఆమె ఒక మందుల కంపెనీలో ముఖ్య కార్యనిర్వాహకురాలిగా కొత్త ఉద్యోగంలో చేరింది చేరిన మొదటి రోజునే ఒక సీనియర్ డాక్టర్ ఆమె ఆఫీసుకొచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆ ఉద్యోగానికి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చిన రోజున అతను ఊళ్ళో లేడు డాక్టర్ల సమావేశానికి మరో ఊరికి వెళ్ళాడు అతను ఆమె ఆఫీసు గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం తను ఇన్నాళ్లుగా ప్రార్థిస్తున్నది ఇతని కోసమే అని అనిపించింది ఆమెకి అతనికి కూడా ఆ సంగతి తెలిసింది ఒక నెల రోజుల్లో అతను ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడు వాళ్ల వైవాహిక జీవితం ఆదర్శవంతంగా ఆనందంగా సాగింది ఇతను నిష్క్రియంగా అణిగి మణిగి ఉండే రకం కాదు మానసిక స్థైర్యం ఆత్మవిశ్వాసం నిర్ణయాలు తీసుకునే తెలివి గలవాడు తన రంగంలో పేరున్నవాడు కాలేజీ రోజుల్లో మంచి ఆటగాడు అంతేగాక ఆధ్యాత్మిక చింతన కలవాడు షీలాకి తను దేనికోసం ప్రార్థన చేసిందో అది దొరకటానికి కారణం చివరిదాకా ఆమె అది తనకి దొరికి తీరాలని మానసికంగా స్వీకరించింది మరోలా చెప్పాలంటే మానసికంగానూ భావనాత్మకంగానూ ఆమె ఆమె ఆలోచన ఒకటయ్యాయి అది ఆమెలో ఒక భాగంగా మారింది నెక్స్ట్ నేను విడాకులు తీసుకోవాలా విడాకులు అనేది చాలా వ్యక్తిగతమైన సమస్య దానికి అందరికీ పనికి వచ్చే సాధారణమైన జవాబు అంటూ ఏది ఉండదు కొందరి విషయంలో అయితే అసలు పెళ్ళే జరిగి ఉండకూడదు ఇంకొందరి విషయంలో విడాకులు పరిష్కారం కాదు ఒక వ్యక్తికి విడాకులు సరైన నిర్ణయం కావచ్చు ఇంకొకరికి కాకపోవచ్చు ఎంతోమంది పెళ్లి చేసుకుని బూటకపు జీవితం సాగిస్తున్న వాళ్ళకన్నా విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి ఎక్కువ నిజాయితీ ఉదాత్తత గలవాడు కావచ్చు ఉదాహరణకి తనకున్న నల్లమందు వ్యసనం కొనసాగించేందుకు ఒక భర్త భార్యని తన్ని ఆమె దగ్గరున్న డబ్బు దొంగిలించేవాడు ఆ స్త్రీ నా దగ్గరికి సలహా కోసం వచ్చింది పెళ్ళి అనేది చాలా పవిత్రమని శాశ్వతమైన బంధమని విడాకులు అనైతికమని అనుకునేటట్టుగా పెరిగిందామే నిజమైన పెళ్ళి రెండు హృదయాలదని ఆమెకి వివరించాను రెండు హృదయాలు సామరస్యంగా ప్రేమగా నిజాయితీగా ఒకటైతే అదే ఆదర్శ వివాహం హృదయానికి సంబంధించిన పవిత్రమైన చర్య ప్రేమించటం నా వివరణ విన్నాక ఆమెకి ఏం చెయ్యాలో తెలిసింది ఒకసారి ఎప్పుడో ఎవరో ఇక మీరిద్దరూ భార్యాభర్తలుగా జీవించండి అని అన్నంత మాత్రాన తను దెబ్బలు తింటూ హడలిపోతూ అణచివేయబడుతూ బతకాలన్న దైవశాసనం ఏమీ లేదని ఆమె గ్రహించింది ఏం చెయ్యాలన్న అనుమానం కలిగినప్పుడు మీరు ఇంకొకరి సలహా తీసుకోండి ఎప్పుడు ప్రతి సమస్యకి సమాధానం ఉంటుందని అది మీకు దొరుకుతుందని తెలుసుకోండి మీకు మీ అంతరాత్మలోని నిశ్శబ్దం అందించే సూచనని అనుసరించండి ప్రశాంతంగా ఉన్నప్పుడు అది మీతో మాట్లాడుతుంది నెక్స్ట్ విడాకులు తీసుకునే దశకి చేరుకోవటం కొన్ని నెలల క్రితమే పెళ్ళయ్యి అప్పుడే విడాకులు కోరుకుంటున్న ఒక జంటతో ఒకసారి నేను మాట్లాడాను తన భార్య తనని వదిలేస్తుందేమోనని అనుక్షణం భయపడుతూ బతుకుతున్నాడు ఆ యువకుడు అతనికి భార్య తనని కాదని ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటుందని అనిపించింది ఈ ఆలోచనలు అతన్ని పట్టి పీడిస్తూ మనసంతా ఆక్రమించుకున్నాయి అతని మానసిక ధోరణి అనుమానించటం విడిపోవటం అనే భావాలతో నిండిపోయింది ఆమె అతని మాటలకి స్పందించడం మానేసింది కానీ అది అతని భావాల ఫలితమే అతని సుప్తచేతనలో విడిపోవటం అనే భావం జోరందుకుని ఆ మానసిక ధోరణికి తగిన పరిస్థితిని ప్రవర్తనని కలిగించింది క్రియ ప్రతిక్రియ అనే నియమం ఒకటుంది దాన్నే కార్యాకరణ సంబంధమని కూడా అనొచ్చు ఆలోచన అనేది క్రియ దానికి సుప్తచేతనలో కలిగే స్పందనే ప్రతిక్రియ అతని భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయి విడాకులు కోరింది సరిగ్గా అతను భయపడ్డట్టే నమ్మినట్టే ఆమె చేసింది నెక్స్ట్ విడాకులు మొదలయ్యేది మనసులోనే విడాకులు మొట్టమొదట జరిగేది మనసులో చట్టపరమైన విషయాలు దాన్ని తర్వాతే వస్తాయి ఆ ఇద్దరు యువతీ యువకులు కోపం భయం అనుమానం ద్వేషం అనే భావాలతో నిండిపోయారు అటువంటి ధోరణిని మనిషిని బలహీనపరిచి అలసట కలిగించి పూర్తిగా పెట్టేస్తుంది ద్వేషం విడదీస్తుందని ప్రేమ కలుపుతుందని వాళ్ళు తెలుసుకున్నారు తమ మనసులని వాళ్ళు ఇన్నాళ్ళు ఎలా ఉంచుకున్నారో తెలిసింది మానసిక క్రియల నియమాల గురించి ఇద్దరికీ తెలియదు తమ మనసులని సరిగ్గా ఉపయోగించకుండా గందరగోళాన్ని నిస్పృహని వాళ్ళు సృష్టించుకున్నారు నా సలహా విని ఈ జంట మళ్ళీ దగ్గరయ్యి ప్రార్థనా చికిత్సతో ప్రయోగం చేశారు వాళ్ళిద్దరూ ప్రేమని శాంతిని సహృద్భావాన్ని ఒకరికొకరు ప్రసరింపజేసుకున్నారు సామరస్యాన్ని ఆరోగ్యాన్ని శాంతిని ప్రేమని ఒకరికొకరు అందించుకున్నారు ప్రతి రాత్రి వంతుల ప్రకారం స్తోత్రాలని వల్లించారు వాళ్ళు నిజాయితీతో చేసిన ఈ ప్రయత్నం వల్ల తమ చేతనలో లాభాన్ని కలిగించే ప్రేరణని పొదగటం వల్ల వాళ్ళ వైవాహిక జీవితం రోజురోజుకి ఇంకా అందంగా తయారవుతోంది నెక్స్ట్ సతాయించే భార్య చాలాసార్లు భార్యలు సతాయించడానికి కారణం భర్తలు ఆమెని పట్టించుకోకపోవటమే ఆమె ప్రేమ కోసం అనురాగం కోసం తపిస్తూ ఉండటం న్యాయమే కానీ ఆ తపనని ఆమె వ్యక్తపరిచే పద్ధతి ఆమె భర్తని మరింత దూరంగా తెరిమేస్తుంది మీ భార్యని పట్టించుకోండి ఆమెని పొగడండి ఆమెలోని మంచి గుణాలన్నింటినీ గుర్తించి ప్రశంసించండి మరో రకమైన సతాయింపు జీవిత భాగస్వామిని ఒక రకమైన మోసలో ఇరికించే ప్రయత్నాన్ని చూపిస్తుంది అతన్ని దూరంగా పారిపోయేట్టు చేయటానికి ఇంతకన్నా మంచి మార్గాలు ఇంకేవి ఉండవేమో భార్యలు భర్తలు చెత్త ఏరి పారేసే వాళ్ళుగా తయారవకుండా జాగ్రత్త పడాలి ఎప్పుడు ఎదుటివారిలో తప్పుల్ని ఎత్తి చూపించడం మానేయాలి ఇద్దరూ ఒకరిలో మరొకరికి కనిపించే మంచి గుణాల మీద ధ్యాస ఉంచి నిర్మాణాత్మకమైన అద్భుతమైన ఆ గుణాలని ప్రశంసించాలి నెక్స్ట్ ఆలోచనల్లో ఎప్పుడూ మునిగి ఉండే భర్త భర్త తన భార్య గురించి అదే పనిగా ఆలోచించడం మొదలుపెట్టి విచారంలో మునిగిపోతే అది కూడా ఆమె అన్నమాటలు చేసిన పనుల వల్ల అయితే మనస్తత్వ శాస్త్ర దృష్ట్యా అతను వ్యభిచారం చేస్తున్నట్టు లెక్క వ్యభిచారానికి మరో పేరు విగ్రహారాధన అంటే వ్యతిరేకమైన ధ్వంసాత్మకమైన దానితో మానసికంగా ఒకటవటం ఒక భర్త మౌనంగా తన భార్య మీద కోపం పెంచుకుంటూ ఆమె పట్ల శత్రుత్వం కలిగి ఉంటే అతను ద్రోహం చేస్తున్నట్టే అనుకోవాలి తను పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలని విశ్వాసంతో ఆచరించటం లేదు జీవితాంతం ఆమెని ప్రేమిస్తాను కాపాడుతాను గౌరవిస్తాను అనే ప్రమాణాలని మర్చిపోయాడు ఆలోచనల్లో కూరుకుపోయి విసుగ్గా కోపంగా ఉన్న మనిషి తను ఒకప్పుడు అన్న బాధ పెట్టే మాటల్ని వెనక్కి తీసుకుని కోపాన్ని అణుచుకుని ఎంతో ప్రేమగా దయగా మర్యాదగా ప్రవర్తించే అవకాశం చాలానే ఉంది అతను నేర్పుగా ఆ తేడాలని దాటిపోవచ్చు పొగట్టతో మానసికమైన ప్రయత్నంతో శత్రుత్వం అనే అలవాటుని మార్చుకోవచ్చు తన సుప్త చేతనలోకి శాంతి సామరస్యం ప్రేమ అనే ఆలోచనలను ఇంకించుకుంటే తను భార్యతో సత్సంబంధాలు పెంచుకునే అవకాశం ఉంటుందని అసలు ఒక్క భార్యతోనే కాదు జీవితంలో ఎవరితోనైనా అతని సంబంధాలు బాగుపడతాయని గ్రహిస్తాడు సామరస్యమైన పరిస్థితిని ఊహించుకోండి కాలక్రమాన మీకు శాంతి సామరస్యం లభిస్తాయి నెక్స్ట్ అతిపెద్ద పొరపాటు మీ వైవాహిక సమస్యలని పొరుగువారితోనూ బంధువులతోనూ చర్చించటం అనేది అతిపెద్ద పొరపాటు ఉదాహరణకి భార్య పక్కింటావిడితో జాన్ మా అమ్మ పట్ల ఘోరంగా ప్రవర్తిస్తాడు విపరీతంగా తాగుతాడు పైగా ఎప్పుడూ తిడుతూ అవమానిస్తూ ఉంటాడు అంటుందని అనుకుందాం ఈ భార్య తన భర్తని మిగతా వాళ్ల దృష్టిలో కించపరుస్తుంది అగౌరవపరుస్తుంది అంతేకాక తన భర్తలోని లోటుపాట్ల గురించి చర్చించడం అదే పనిగా మాట్లాడటం వల్ల అలాంటి భావాలని తనలో సృష్టించుకుంటోంది ఆ విషయాలని ఎవరు ఆలోచిస్తూ భావిస్తున్నారు ఆమె ఇక మీరు ఎలా ఆలోచిస్తారో ఎలా భావిస్తారో అలాగే తయారవుతారు బంధువులు సామాన్యంగా మీకు తప్పుడు సలహాలు ఇస్తారు దాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వకపోవటం వల్ల అందులో వాళ్ళ సొంత భావాలు పక్షపాత వైఖరి ఉంటాయి మీకు వాళ్ళిచ్చే సలహా ఈ విశ్వంలోకెల్లా గొప్ప సూత్రాన్ని అతిక్రమించేదైతే అది ఎంత మాత్రం మీకు పనికిరాదు మంచి సలహా కాదు ఏ ఇద్దరు మనుషులు ఒకే కప్పు కింద ఉంటూ ఘర్షణ పడకుండా ఎన్నడూ జీవించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది అలా నివసించేటప్పుడు ఎన్నోసార్లు కోపతాపాలకి ఒకరినొకరు బాధ పెట్టే మాటలు వనటానికి ఒత్తిడికి గురవటానికి అవకాశాలు వస్తాయి మీ వైవాహిక జీవితంలోని అసంతృప్తిని మీ స్నేహితుల ముందు ఎప్పుడూ బయట పెట్టకండి మీ పొరపాట్లని మీ వరకే ఉంచుకోండి మీ పోట్లాటల్ని మీ వరకే ఉంచుకోండి మీ జీవిత భాగస్వామిని విమర్శించడం నిందించడం మానుకోండి నెక్స్ట్ మీ జీవిత భాగస్వామిని మార్చే ప్రయత్నం చెయ్యకండి భార్యలు భర్తలు ఒకరినొకరు తమకి నకలుగా మార్చేందుకు ప్రయత్నించకూడదు ఏమాత్రం చాతుర్యం చూపకుండా చేసే ఈ ప్రయత్నం అవమానంతో లెక్క అవతలి వ్యక్తికి ఏమాత్రం లేదని చెప్పకనే చెప్పటం ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ తెలివి వాళ్ళు చేస్తారు వీటి వల్ల చాలాసార్లు వివాహ సంబంధాలు దెబ్బతింటాయి మరొకరిని మార్చే ప్రయత్నం ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది విరోధం కోపం అనే భావాలని ఉజికొల్పి వివాహ బంధానికి తిరుగులేని నష్టాన్ని కలుగజేస్తుంది సర్దుకుపోవటం అవసరం మనలో ఎవరము నిర్దిష్టంగా లేము భార్యాభర్తలకి కూడా ఇది వర్తిస్తుంది కానీ మీరు మీ మనసులోకి బాగా తొంగి చూడగలిగితే మీ వ్యక్తిత్వాన్ని ప్రవర్తనని తరచి చూసుకోగలిగితే ఇక మిగిలిన జీవితం అంతా మిమ్మల్ని ఆ పనిలో పెట్టగల అన్ని లోటుపాట్లు మీలో మీకు కనిపిస్తాయి నెక్స్ట్ కలిసి ప్రార్థించండి ప్రార్థనలో ఒక్కో మెట్టే కలిసి ఎక్కండి మొదటి మెట్టు చిన్న చిన్న నిరాశల తాలూకు చికాకుల్ని పేర్చుకుంటూ మర్నాటికి వాటిని చేరవేయకండి ఏదన్నా కటువుగా మాట్లాడి ఉంటే రాత్రి పడుకోబోయే ముందే ఒకరినొకరు క్షమించామని చెప్పేసుకోండి పొద్దున్న లేవగానే మీరు చేసే పనులన్నిటికీ దైవీకమైన మేధస్సే దిశానిర్దేశం చేస్తోందని అనుకోండి ప్రేమతో నిండిన శాంతి సామరస్యం అనే భావాలని మీ భార్యకి కానీ భర్తకి కానీ పంపండి అలాగే ఆ భావాలని మీ కుటుంబ సభ్యులందరికీ మొత్తం ప్రపంచానికి కూడా అందజేయండి రెండవ మెట్టు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దేవుడికి కృతజ్ఞతలు తెలపండి అద్భుతమైన ఆహారాన్ని సమృద్ధిని ఇంకా మీకున్న సుఖ సంతోషాలన్నిటికీ ధన్యవాదాలు తెలియజేయండి భోజనాల బల్ల దగ్గర సమస్యల గురించి మీకున్న ఆందోళనల గురించి వాదించుకోకుండా ఉండేట్టు జాగ్రత్త తీసుకోండి ఇది రాత్రి భోజనాల సమయానికి కూడా వర్తిస్తుంది నువ్వు చేసే పనులన్నీ నాకు నచ్చుతాయి రోజంతా నీకు నా ప్రేమని ఆప్యాయతని అందజేస్తూనే ఉంటాను అని మీ భార్యతో లేదా భర్తతో అనండి మూడో మెట్టు ప్రతి రాత్రి భర్త భార్య వంతుల వారీగా ప్రార్థించాలి మీ జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉండకండి ఆమె లేక అతని పట్ల మీ సద్భావనని అభినందనని అందించండి తప్ప నిందించటం విమర్శించటం సతాయించటం చెయ్యకండి ప్రశాంతమైన గృహ జీవితాన్ని ఆనందంతో నిండిన వివాహాన్ని నిర్మించుకునేందుకు కావలసిన పునాది ప్రేమ సౌందర్యం సామరస్యం పరస్పర గౌరవం దేవుడి మీద ఆ తరువాత అన్ని మంచి విషయాల మీద విశ్వాసం ఇరవై మూడు ఇరవై ఏడు తొంభై ఒకటి సంఖ్య గల బైబిల్ శ్లోకాలను చదవండి హిబ్రూల పదకొండవ అధ్యాయాన్ని కొరిందియన్స్ పదమూడవ అధ్యాయాన్ని బైబిల్లోని గొప్ప పాఠాలని పడుకోబోయే ముందు చదవండి ఆ సత్యాలని మీరు అభ్యసిస్తూ ఉంటే ఏళ్ళు గడిచిన కొద్దీ మీ వైవాహిక జీవితం మరింత సుఖంగా తయారవుతుంది నెక్స్ట్ మీరు చేసే పనులని సమీక్షించుకోండి పాయింట్ నెంబర్ వన్ మానసికమైన ఆధ్యాత్మికమైన సూత్రాలను తెలుసుకోలేకపోవటం వల్ల వైవాహిక జీవితంలో దుఃఖం చోటు చేసుకుంటుంది మీరిద్దరూ శాస్త్రీయమైన పద్ధతిలో కలిసి ప్రార్థిస్తే ఇద్దరూ కలిసి ఉండటం వీలవుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ విడాకుల్ని నివారించడానికి అన్నిటికన్నా మంచి సమయం పెళ్ళి కాకముందు సరైన పద్ధతిలో ప్రార్థించడం మీకు తెలిస్తే సరైన సహచరిని లేదా సహచరుణ్ణి మీ వైపుకి ఆకర్షించుకోగలుగుతారు పాయింట్ నెంబర్ త్రీ ప్రేమ అనే బంధంతో ముడిపడిన ఒక పురుషుడు స్త్రీని ఒకటిగా కలిపేదే వివాహం వాళ్ళ హృదయాలు ఒకే హృదయంగా కొట్టుకుంటాయి వాళ్ళు ముందుకి పైకి దేవుడి వైపుకి కదులుతారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ పెళ్లి వల్ల సంతోషం లభిస్తుందన్న హామీ ఏమీ లేదు దేవుడికి సంబంధించిన శాశ్వత సత్యాల గురించి జీవితం తాలూకు ఆధ్యాత్మిక విలువల గురించి ఆలోచించే వాళ్ళే సంతోషాన్ని కనుక్కోగలుగుతారు అప్పుడు ఆ పురుషుడు స్త్రీ ఒకళ్ళకొకళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని పంచగలుగుతారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఒక పురుషుడిలో కానీ స్త్రీలో కానీ మీకు నచ్చే గుణాలని లక్షణాలని గురించి బాగా లోతుగా ఆలోచించడం వల్ల మీరు సరైన వ్యక్తిని ఆకర్షించగలుగుతారు అప్పుడు దైవికమైన ఆదేశం పొంది మీ సుప్తచేతన ఇద్దరినీ ఒక దగ్గరికి చేరుస్తుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్ మీ జీవిత భాగస్వామిలో మీరు కోరుకునే గుణాలని మానసికంగా మీ మనసులో నిర్మించుకోవాలి నిజాయితీ నిష్కాపట్యం ప్రేమించే గుణం ఉండే వ్యక్తిని ఆకర్షించాలనుకుంటే ముందు మీరు నిజాయితీగా నిష్కపటంగా ప్రేమగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ నెంబర్ సెవెన్ వైవాహిక జీవితంలో పొరపాట్లని మళ్ళీ మళ్ళీ చెయ్యక్కర్లేదు మీరు ఆదర్శం అనుకునే వ్యక్తిని నిజంగా పొందొచ్చని మీరు అనుకుంటే మీ నమ్మకాన్ని బట్టి అటువంటి వ్యక్తినే మీరు పొందుతారు నమ్మటం అంటే ఆ విషయాన్ని నిజమని అంగీకరించడమే మీరు ఆదర్శం అనుకునే ఆ వ్యక్తిని ఇప్పుడే మానసికంగా అంగీకరించండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఎయిట్ మీరు ప్రార్థించే సరిజోడి ఎక్కడ ఎలా ఎందుకు కలుస్తాను అని ఆలోచించవద్దు మీ సుప్తచేతనకున్న తెలివితేటల్ని పూర్తిగా నమ్మండి తన పని చేసి చూపించే శక్తి దానికి ఉంది మీ సాయం దానికి అవసరం లేదు నెక్స్ట్ పాయింట్ నెంబర్ నైన్ మీ భర్త లేదా భార్య పట్ల చికాకులు పగలు మనస్పర్ధలు శత్రుత్వము మీ మనసులో చేడు చోటు చేసుకున్నాయంటే మానసికంగా మీరు విడాకులు తీసుకున్నట్టే మీ మనసులో తప్పుడు ఆలోచనలు పాతుకుపోయాయి పెళ్లినాడు చేసిన ప్రమాణాలకి కట్టుబడి ఉండండి జీవితాంతం నేను నిన్ను కాపాడతానని ప్రేమిస్తానని గౌరవంగా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను నెక్స్ట్ పాయింట్ నెంబర్ టెన్ మీ భర్తకి లేదా భార్యకి భయాందోళనలు కలిగించే ధోరణి ప్రదర్శించకండి ప్రేమ శాంతి సామరస్యం సద్భావం చూపించండి అప్పుడు మీ వైవాహిక జీవితం ఏళ్లు గడిచిన కొద్దీ మరింత అందంగా అద్భుతంగా తయారవుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ లెవెన్ ఒకరికొకరు ప్రేమ శాంతి సద్భావాలని ప్రసరింపజేయండి ఈ స్పందనల్ని సుప్తచేతన అందిపుచ్చుకుని ఇద్దరి మధ్య నమ్మకాన్ని ఆప్యాయతని గౌరవాన్ని పెంచుతుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ట్వెల్వ్ సతాయించే భాగస్వామి సామాన్యంగా అవతలి వ్యక్తి తనని గుర్తించాలని అభినందించాలని ఆరాటపడతాడు ప్రేమ కోసం ఆప్యాయత కోసం తపిస్తూ ఉంటాడు అవతలి వ్యక్తిలోని మంచి గుణాలని పొగడండి ఆకాశానికి ఎత్తండి మీకు తన మీద ప్రేమ అభిమానం ఉన్నాయని తెలియజేయండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ థర్టీన్ నిజంగా ప్రేమించుకునే జంట అవతరి వ్యక్తి ద్వేషానికి బాధకి గురి చేసే మాటలు కానీ చేతలు కానీ చెయ్యరు ప్రేమకి ప్రేమించడం మాత్రమే వచ్చు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్టీన్ వైవాహిక జీవితంలోని సమస్యలకి ఎప్పుడైనా నిపుణుల సాయమే కోరండి పన్ను పీకించుకునేందుకు ఎవరు వడ్రంగి దగ్గరికి వెళ్ళరు అలాగే మీ సమస్యలని గురించి పొరుగువారితోనూ బంధువులు స్నేహితులతోనూ చర్చించకండి సలహా కావాలనుకుంటే శిక్షణ పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ మీ భార్యని కానీ భర్తని కానీ మార్చేయాలని అనుకోకండి అటువంటి ప్రయత్నాలు చాలా తెలివి తక్కువ పనులు అవి అవతలి వ్యక్తి ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నాశనం చేస్తాయి అంతేకాక అవి కోపం అసలు వివాహ బంధానికి హానికరంగా పరిణమించే ప్రమాదం ఉంది అవతలి వ్యక్తిని మీకు నకలుగా తయారు చేసే ప్రయత్నాన్ని మానండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ సిక్స్టీన్ కలిసి ప్రార్థిస్తే మీరు కలిసి ఉండగలుగుతారు శాస్త్రీయమైన పద్ధతిలో చేసే ప్రార్థన అన్ని సమస్యలని పరిష్కరిస్తుంది మీ భార్య ఎలా ఉండాలని ఆశిస్తున్నారో మనసులో ఆమెను అలా చిత్రించుకోండి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అందంగా అదేవిధంగా మీరు భర్తని కూడా బలంగా శక్తివంతంగా ప్రేమగా సామరస్యంగా దయగా ఉన్నట్టు ఊహించుకోండి ఇలా మనసులో ఊహించండి దాన్ని నిలుపుకోండి అప్పుడు మీ వైవాహిక జీవితం స్వర్గతుల్యం అవుతుంది అంటే మీరు సామరస్యంగా ప్రశాంతంగా జీవిస్తారు ఇక్కడితోటి ఈ వీడియో అయిపోయిందండి మనం నెక్స్ట్ వీడియో పార్ట్ ఫిఫ్టీన్ వింటాం పార్ట్ ఫిఫ్టీన్ ఏంటంటే మీ చేతనాత్మక మనసు మీ సంతోషం అనే వీడియో విన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా వినమని చెప్పండి ఇదేంటంటే ఆడియో బుక్ వాళ్ళు టైం కేటాయించుకుని చదువుకోక్కర్లేదు వాళ్ళ రొటీన్ పనులు చేసుకుంటూ వింటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్